Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Nana. Happy birthday to you. Luti. Nana, Nana, Nana. Nana, Nana. 89, 90, 91, 92, 93. నువ్వేం చేస్తున్నావురా? మీ వయసు ఎంత లెక్కేస్తున్నాను. కుస్తీకి రెడీ అవుతున్నాడు. సరే రెడీ. సింపుల్. ఓకే, సినిమా పేరు? పేరు అర్థమైంది కదా. ఆ పేరు ఏదో మాచే చెప్పించాలి. సౌండ్ బయటికి రాకూడదు, పెదాలు కదలకూడదు. ఓన్లీ యాక్టింగ్. ఇక మొదలండి. కానీ పోకరి పోకరి. నువ్వేం బాధపడకమ్మా. ఓకే ఓకే, రెండు మాటలు. మిస్టర్ ఫ్రాడ్, బాగుపడని కొడుకు. మీరే ఆడుకోండి. ఇంతకాలానికి నాకు స్థిమితంగా ఉంది. రెడీమేడ్ షాప్ పెట్టిన తర్వాత వాడి కాస్త బాధ్యత వచ్చింది. వాడి విషయంలో ఇంకెవ్వరూ దిగులు పడక్కర్లేదు. వాడి మూలాన ఇంటికి మహాలక్ష్మి రాబోతోంది. ఏంటి, వాడికి ఏమన్నా లాటరీ తగలబోతోందా? అది కాదురా, వాడొక బంగారు బాత్రూమ్ పట్టాడు. మీకు తెలుసుగా. తెలియదు కానీ విన్నాను, నిజమేనా? మరేంటి, మేము కూడా కొంతమంది కలిసి తలో చెయ్యి వేషం. ఎలాగోలా ఫైనల్ స్టేజ్ దాకా వచ్చింది. ఇంకా అంతా పైవాడదయ్యా. ఏమైతేనే, నా పిల్లలకి నా మీద ఎంతో ప్రేమ ఉంది. ఈరోజు పార్టీ ఖర్చంతా వాళ్ళదే. అన్నిటికీ డబ్బులు అడిగినట్టు దీనికి ఒక్క పైసా కూడా నన్ను అడగల. ఈ ఆట ఖచ్చితంగా నాదే. నువ్వు మొక్కెత్తుకో, కొట్టేది నేను. ఇవాళ బర్త్డే పార్టీకి మొత్తం ఖర్చు పెట్టిందంతా నేనే. ఆ లెక్కలన్నీ కరెక్ట్ గానే రాసుకుంటావు. కుమార్ షాప్ పెట్టినందువల్ల ఈసారి వీడు కూడా షేర్ చేస్తాడు. ఎప్పుడు చూసినా డబ్బు 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 అంటావంటి ఎంతెందో చెప్పు, నేను చూసుకుంటాను. మొత్తం నువ్వేమీ భరించక్కర్లేదులే. లేకపోయినా మాకు దక్కాల్సినవన్నీ ఎక్స్ట్రాగా నువ్వేగా అనుభవిస్తున్నావు. కనుక నువ్వు షేర్ చేసుకుంటే మాత్రం చాలు. ఈ విషయం నాన్నతో చెప్పవు, చంపేస్తా. రావయ్య, కుమార్ గారి షాప్ క్లిక్ అయినట్టుంది. అక్కడ క్రౌడ్ చూసావా? ఈ పని కొంచెం ముందే చేసి ఉండొచ్చు కదా. పద లోపలికి వెళ్ళి చూద్దాం. ఓ షర్టు కొందాం, వాడిని ప్రోత్సహించినట్టు ఉంటుంది. అలాగే అలాగే అయితే ఓకే. ఈ షర్ట్ ప్యాక్ చేయవయ్యా. నువ్వు షర్ట్ తీసుకోకూడదు. నాకు రెడీమేడ్ సెట్ అవుతురా. వచ్చేవారండి, ఇంట్లో అందరినీ తీసుకురండి. ఓకే, థ్యాంక్ యూ. 6114. టోనీ, దీనికి కూడా బిల్ చేయి, డబ్బులు ఇచ్చే పెడతాను. తండ్రైనా కొడుకైనా లెక్క లెక్కలా ఉండాలి. అయ్యో, మీరు దీనికి ఏం పే చేయక్కర్లేదు. ఇది నా తరఫున గిఫ్ట్గా అనుకోండి. నీ తరఫున గిఫ్ట్ ఏంటి? ఏం లేదు, కొన్నాళ్ళు మీ దగ్గర పనిచేశాను కదా అందుకే. కుమార్ ఎక్కడా? కుమార్ గారు ఇప్పుడు ఇక్కడికి రావట్లేదు. రావట్లేదా? 15 రోజుల క్రితం ఈ షాపు నాకు అమ్మేశారు. నీకిచ్చేశాడా? ఎంతకిచ్చాడో చెప్పు. 40 లక్షలు. 40 లక్షలా? ఈ షాప్ పెట్టడానికి 70 లక్షలు ఖర్చు అయిందని నీకు తెలీదా టోనీ? 8 ఏళ్లకు ముందు నువ్వు నా దగ్గరకు వచ్చి నించినప్పుడు నీ మొహంలో ఓ నిజాయితీ ఉండేది. అది చూసి నిన్ను పనిలో పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు నేను అది కుమారు ఓనర్ అయ్యాక షాపుకు వచ్చిన కస్టమర్ల ముందు నువ్వు ఇలా బిక్కు చచ్చి ఉండకూడదు. కస్టమర్ల నమ్మకం పోతుంది, అది గుర్తుపెట్టుకో. ఏదేమైనా సరే నువ్వు తెలివైన వాడివి. నీ బిజినెస్ వృద్ధిలోకి రావాలి. ఆల్ ది బెస్ట్. సార్ సార్, విశ్వాసమైన కుక్క.